హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ మరో ఎక్సైటింగ్ రెసిపీ, అందరికీ ఫేవరెట్ అయిన రెసిపీ, క్రిస్పీ కార్న్. మంచి చైనీస్ స్నాక్ ఇది, అందరికీ ఫేవరెటే కదా. ఇది చాలా చాలా సింపుల్. ఇంకెందుకు ఆలస్యం, పక్కా రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1 లీటర్ నీళ్ళని బాయిల్ చేసుకొని అందులో 150 గ్రామ్స్ ఫ్రెష్ స్వీట్ కార్న్ వేసి మరీ మెత్తగా ఉడికించుకోకండి. కార్న్ చిదురు చిదురు అయిపోతాయి తర్వాత కోటింగ్ చేశాక. 80% కుక్ అయ్యాక ఇమీడియట్గా తీసి చన్నీళ్ళలో వేసి పక్కన పెట్టండి. దీనివల్ల కార్న్ అడిషనల్గా కుక్ అవ్వడం ఆగిపోతుంది అక్కడితో. ఇప్పుడు ఓ బౌల్లో వడకట్టుకున్నటువంటి ఉడికించిన కార్న్ వేసుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, సాల్ట్, 1/2 చెంచా బ్లాక్ పెప్పర్ వేసి కార్న్ ఫ్లోర్ని కార్న్కి బాగా కోట్ చేయండి. మరీ ప్రెషర్ పెట్టి కోట్ చేయకండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసి మరోసారి ఫైన్గా కోట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసి కోట్ చేసుకున్నటువంటి కార్న్ వేసి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. కార్న్ ఫ్రై చేసేటప్పుడు పైన ఇలా ఓ స్ట్రైనర్ పెట్టుకోండి, లేదంటే కార్న్ ఫ్రై అవుతున్నప్పుడు బ్లాస్ట్ అయిపోయి నూనె చెందుతుంది. కార్న్ క్రిస్పీగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోండి. 4-5 గార్లిక్ తరుక్కున్నది, 1 గ్రీన్ చిల్లీ తరుగు, 1 చిన్న ఉల్లిపాయ తరుగు వేసి పచ్చి వాసన పోయేదాకా హై ఫ్లేమ్లో టాస్ చేసుకోండి. ఇప్పుడు క్రిస్పీ కార్న్ వేసి హై ఫ్లేమ్ మీద కాసేపు టాస్ చేశాక 1/2 చెంచా మిరియాల పొడి, 1/2 చెంచా చిల్లీ ఫ్లేక్స్, 1/2 చెంచా వైట్ పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసి మరోసారి ఈ మసాలాస్ కార్న్కి కోట్ చేయండి. దింపే ముందు 2 టేబుల్ స్పూన్స్ స్ప్రింగ్ ఆనియన్ వేసి మరోసారి టాస్ చేసుకుని దింపేసుకోవడమే. పైపింగ్ హాట్గా ఉన్నప్పుడు తింటే ఈ క్రిస్పీ కార్న్ ఎంత బాగుంటుందో. పిల్లలైతే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది ఈ రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్. సో మీరు ట్రై చేసి ఈ రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి.